నాయకుడు పట్టాభి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో పలు చోట్ల జనాగ్రహ దీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త రాష్ట నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు ఆధ్వర్యంలో గురుద్వార్ కోడరిలో జనాగ్రహ దీక్ష ప్రారంభించారు. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత బంధుకు పిలుపునివ్వడం, చంద్రబాబు నాయుడు నిరసనకు కూర్చోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. చూడకుండా మరి ఎలాంటి అభివృద్ధి లేకుండా పరిపాలన చేసి ఇవాళ దేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పలుకుబడి పేరు ప్రజల్లో పెరిగిపోతుంది. దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటే మీకే నష్టం. ప్రజలు ఇప్పటికే పాసర్ అయిపోయారు. ఇక రాబోయే రోజుల్లో 23 సీట్లు కాస్త 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి తెలియజేస్తా. లొసుగులు ఆసరాగా చేసుకుని కోర్టు కేసుల ద్వారా వ్యవస్థలు నిర్వీర్యం చేసి అనేక కార్యక్రమాలు చేసింది చేయటం జరిగింది. ఎవరిన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలం ముందు ఈరోజు అవన్నీ కూడా పట్టాపంచలైన తరుణంలో కేవలం తన రాజకీయ క్రీడ కోసం ఈరోజు తన కాలి కింద చెప్పులా మెలిగే పట్టాభి లాంటి రాజకీయ ఉన్మాదుల్ని రాజకీయ తీవ్రవాదుల్ని ఈరోజు నోటికొచ్చిన విధంగా మాట్లాడిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటి విధంగా వచ్చిన విధంగా దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు దొంగ డ్రామాలు ఆడుతూ దొంగ నాటకాలు ఆడుతూ 36 గంటల దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఏది ఏమైనా తెలుగుదేశం నాయకులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఎప్పటికైనా మీ కుట్రలు కుతంత్రాలు మానుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ను కానీ పట్టాభి లాంటి పోరంబోకు విధవులను కానీ తరిమి తరిమి కొడతారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటికైనా మీరు విజ్ఞతతో మెలిగి కోందాతనమైన రాజకీయాలు చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన మీ తప్పుడు ఆరోపణలు తప్పుడు వాగ్దానాలు వెనక్కి